కట్టే పరిస్థితులు లేవు అని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ నాయకులు కానీ ఇప్పటికీ చెప్తున్నారు. కానీ కేడర్ ఎక్కడ నిరుత్సాహపడకుండా అండ్ తెలంగాణ ప్రజలు ఇంకా మా వైపే ఉన్నారు అని చెప్పే ప్రయత్నం అటు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ చేశారు. సరే దాంట్లో ఎంతవరకు సఫలీకృతం అయ్యారు ఏంటి అనేది తర్వాత విషయం. బట్ ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారే సాక్షాత్తు రంగంలోకి దిగారు. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఉధృతంగా ప్రచారం చేస్తుంది. ఇవన్నీ కూడా వచ్చిన పరిస్థితుల్లో కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు అని ఆలోచించిన వాళ్ళకి కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. సో ఈ పొత్తు వెనక ఆయనకి గల కారణాలు ఏంటి, అసలు ఆయన వ్యూహం ఏంటి, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎలా వెళ్ళబోతున్నారు, బీఎస్పీ లాంటి పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది, ఇలాంటివి రకరకాలవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద నడుస్తున్నాయి. సో ఏం చెప్తారు? అందరికీ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈరోజు బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు అనేది మీరు ఎందుకు ఇంత ఆశ్చర్యపడుతున్నారో అర్థం కావట్లేదు. అగ్రవర్ణాల నాయకులు తిట్టుకొని భయంకర భాషలో తిట్టుకొని అంత, ఎందుకండి షర్మిల రేవంత్ రెడ్డి ఎంత తెచ్చుకున్నారండి మొన్నటి దాకా, వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసిపోలేదా? అట్లనే అగ్రవర్ల నాయకులు అసలు భయంకర భాషలు తెచ్చుకొని ఎంతమంది కలిసిపోయినా పర్వాలేదు, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక బహుజనుడు కాబట్టి వీళ్ళందరు నోరు లేస్తున్నాయి అని నా భావన. ఒక బహుజనుడు వచ్చి కలిసిండు కాబట్టి ఈ రోజు ఇంతమంది వేలెత్తి చూపిస్తున్నారు. ఇట్లా ఇప్పుడు రాజకీయాలు ఎట్లుండేయో, ఎట్లా చిందులేస్తున్నాయో అందరికి తెలిసిన విషయమే కదండి. దానికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు. లోకసభ అంటేనే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఎలక్షన్లు అండి. మరి తెలంగాణలో జాతీయ పార్టీ కాంగ్రెస్ చేస్తున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు నచ్చగా ఆయన మాతో జతగట్టడానికి వచ్చిండు. ఇవాళ తెలంగాణలో జాతీయ పార్టీ కాంగ్రెస్ చేస్తున్న రైతు వ్యతిరేక నిర్ణయాలే కాకుండా గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్నాయి కదండి, వార్డెన్లు లేరు, వాచ్మెన్లు లేరు, పిల్లలు పిట్టల్లాగా చచ్చిపోతున్నారండి. విద్యాశాఖ మంత్రి లేదు ఇప్పటిదాకా, హోంశాఖనే లేదు. ఆ నాడు నో ఏమన్నారండి అప్పట్లో, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. మరి ఇప్పుడు అదే ఎల్ఆర్ఎస్ అని ప్రజల రక్తం తాగడానికి కాంగ్రెస్ పార్టీ గాని సీఎం గారు కానీ సిద్ధమైనరు. మరి దీని మీద సర్కార్ చేస్తున్న ఈ నిర్ణయాలపై ప్రజలు వ్యతిరేకత స్టార్ట్ అయింది కదండి. మరి ఈ నిర్ణయాలు నచ్చక బీఆర్ఎస్ ప్రభుత్వంతో జతగట్టడానికి వస్తున్నారు ఇవాళ నాయకులు. కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ గారు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎలక్షన్ కోడ్ రావడంతో రిజల్ట్ ఆపేసి నియామక పత్రాలను ఆపేసినందుకు ఇవాళ వీళ్ళు ఏం చేసిండ్రండి, ఎల్బి స్టేడియంలో నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. అసలు నవ్విపోరండి జనాలు, నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చే, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టే, రిజల్ట్ ఎప్పుడు ఇచ్చే, జనాలు నవ్వుకుంటున్నారండి. ఇది దీని మీద ఎవరు మాట్లాడరు కాంగ్రెస్ నాయకులు. ఇన్ని దారుణాలు చూసి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇవాళ ద బెస్ట్ కేసీఆర్ అనుకొని వచ్చిండు. దానికి ఎందుకు రాద్ధాంతం చేస్తుండీ ఇవాళ మీడియా వాళ్ళు కానీ ఈ రాజకీయ నాయకులు? రాష్ట్ర ప్రయోజనం కోసం వచ్చిండు తప్పంటారా? మీరు మార్పు కోసం కాంగ్రెస్ తో పోవచ్చు, ప్రజా సంఘాలు పోవచ్చు, ఇంకెవరో పోవచ్చు, ఉద్యోగులు పోవచ్చు, ఎవరో పోవచ్చు, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం బీఆర్ఎస్ తో జతగట్టొద్దు. అంతేనండి, బహుజనుల కోసం మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన. మీకు ఎందుకు అనిపిస్తలేదండి? బీసీలకు అండలేదు ఇవాళ, బహుజనులకు అండలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో దళిత బంధు కానీ దళితుల జీవితాల్లో వెలుగు నింపడానికి అనేక సంక్షేమ పథకాలు అవలంబించి దళితులకు పెద్దపీట వేసి వాళ్ళని అందెలమెక్కించి వాళ్ళని ఆదుకున్నాడు కదండి కేసీఆర్ గారు. ఇప్పుడు అవేవి కనబడతలేవు కాంగ్రెస్ లో. 3 నెలల్లోనే 3 తిప్పలు పెడుతున్నాడు. ఎక్కడ రక్షణ లేదు ప్రజలకు గానీ విద్యార్థులకు గానీ, నీళ్లు లేవు తాగుదామంటే దస్తారెడ్డి గారు, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం అనే విషయం మిగిలిన పార్టీలు తప్పుపడుతున్నాయి అనుకంటే మీ పార్టీ నాయకులే తప్పుపడుతున్నారు కదా. ఇవాళ కోనేరు కోనప్ప గారు అందుకే కదా వెళ్ళిపోయారు, పార్టీ ఎప్పటి నుంచి వెళ్ళిపోతున్నారు. పోతారండి, పోనివ్వండి. రాజకీయ స్వార్థ పనులు, రాజకీయ నిరుద్యోగులు, ఎక్కడ అవకాశవాదులు ఉంటారండి, ఎక్కడ చూసినా ఉన్నారు. ఇవాళ రేపు ఎక్కడ పదవి లేకుండా 4 రోజులు ఉండలేనేమో, ప్రజాసేవ చేసుకుంటా ఉండలేని వాళ్ళు ఉంటారండి. అవకాశవాదులు పోతే పోనివ్వండి, కొత్త నీళ్ళు వస్తున్నాయి, యువత ఆకర్షితులు అవుతున్నారు కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు నచ్చినాయి, ఇప్పుడు 3 నెలల్లోనే తిరగబడుతున్నారండి జనాలు, అది గమనించాలి. ఇలా ఉద్యోగాలు రాకుండా జీవో3 అడ్డుపెట్టిండు. అనేక మహిళల కోసం ఇలా తెలంగాణ పాలన కుట్టుబడింది, మహిళలకు జీవో3 అనేది ఎంత నష్టం చేకూర్చిందండి మీకు అర్థం కావట్లేదా? ఇది రిజర్వేషన్ కు గండి పడ్డట్టే కదా మరి మహిళలకు. తెలంగాణలో పాలన కుంటుబడింది, దీని మీద ఎవరు ఎందుకు అడుగుతలేరు? ఇవన్నీ ప్రశ్నించడానికే ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాతో పొత్తు పెట్టుకోవడానికి వచ్చిండు. ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కూడా ఈ రోజు ప్రవీణ్ కుమార్ గారికి మద్దతు పలికినాయి. బ్రహ్మాండంగా అందరూ ఆస్వాదించారు. సరే ఎవరో ఒకరు పోతే పోనివ్వండి, వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు, ఇక్కడ దిక్కులేదు అక్కడ దిక్కులేదు అన్నట్టుగా అటు ఇటు కాకుండా పోతారు వాళ్ళు. అక్కడ పోయి ఏదో సాధిస్తారు కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా కేడర్ లేదు, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నాయకులని పిలుచుకొని వాళ్ళు భయభ్రాంతుల గురి చేసి అవిశ్వాస తీర్మానం పెట్టలేరండి. ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టి బీఆర్ఎస్ నాయకులను పిలుచుకొని టికెట్ ఇస్తున్నారు. వాళ్లకు సపరేట్ క్యాడర్ లేరు,
లీడర్ లేరు. ఇవాళ 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డు దారులు ఉన్నారు, వాళ్ళందరినీ కాదని ఇలా 30 లక్షల మందికి ఇస్తాడట. మరి మిగతా 40 లక్షల మంది ఏం పాపం చేస్తారండి? వాళ్ళకి ఎందుకు ఇయ్యరు? వాళ్ళకు గ్యాస్, 500 ఫ్రీ గ్యాస్ వాళ్ళకి ఎందుకు ఇయ్యరండి? ఇవన్నీ ప్రశ్నించడానికి ఎవరు లేరండి. మార్పు మార్పు అన్నారు, ఎందుకంటే ఈ మార్పు సాగుకు తప్పితే దేని పనికి వస్తుంది? ఒక్కసారి చెప్పండి. ఇవాళ ఆదిలాబాద్ సభలో మోడీ రేవంత్ రెడ్డి గారు అలైబలై చేసుకున్నారు, ఇక తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం బయటపడ్డది కదండి. మరి ఇలా మోడీని రేవంత్ రెడ్డి పెద్దగా సంబోధించిండు, ఆయన ఏం చేసిండండి తెలంగాణకు? మోడీ ఏం చేసిండు? వివక్ష చూసిండు, వివక్ష చూపించిండు, అట్టడుగున పడేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు తెలంగాణకు. ఇవాళ ఆయన తీసుకొచ్చి పెద్దగా సంబోధిస్తుంటే ప్రజలు నవ్విపోతున్నారండి. 13,000 కోట్లు రేవంత్ రెడ్డి గారు అప్పు చేస్తే దానికి మోడీ ప్రభుత్వం వంతపాడింది. అంటే వీళ్ళ చీకటి ఒప్పందాన్ని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే. రాష్ట్రంలో అనేక చోట్ల బీజేపీ కాంగ్రెస్ ఒకటై బీఆర్ఎస్ పార్టీ మీద అవిశ్వాసం పెడుతున్నారు. అంటే మరి ఏంది, మొన్నటికి మొన్న సాక్ష్యం చూస్తాం మనం, భువనగిరి ఎలక్షన్ లో మున్సిపల్ వైస్ ఏంది వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పంచుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఏమో కాంగ్రెస్ తీసుకుంది, వైస్ చైర్మన్ ఏమో బీజేపీకి ఇచ్చింది. అంటే ఇక్కడ కూడా బయటపడ్డది మళ్ళీ ఒకసారి వాళ్ళ చీకటి ఒప్పందాలు. ఇక రేపు రేపు ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఎక్కువగా ఉన్న రేవంత్ రెడ్డి గారు బీజేపీలో జాయిన్ అవ్వడం కూడా టాక్ వినిపిస్తుంది, అట్లా కూడా పోయేటట్టే అనిపిస్తుంది. అంటే ఇవన్నీ చేస్తే తప్పు లేదు కానీ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత హరీష్ గారే బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు. అదే అదే అంటా ఉంటారు. ఇక కోమటిరెడ్డి గారు వచ్చేట చెప్తే ఇంకా ఘోరం అండి. ఆయన వచ్చిన తర్వాత చెప్పుకుందాం. పశుపతి గారు, కాంగ్రెస్ లో ఉంటే మా వాళ్ళ తమ్ముడు బీజేపీలో ఉంటే మా తమ్ముడికి సపోర్ట్ చేయండి అని ఫోన్లు చేసి అందరికి అడుక్కోలేదండి ఓట్లు. ఆయన మన వాళ్ళ తమ్ముడు కోసం బీజేపీకి పనిచేసినట్టు 3,000 ఓట్లకి ఆ రోజు కాంగ్రెస్ స్థిరపడ్డది. వీళ్ళు చేయండి, వీళ్ళు ఏంటండి, వీళ్ళు ఎక్కడ, వీళ్ళని నమ్మే పరిస్థితి ఎక్కడుంది? ఏదో బైపాస్ మిస్టేక్ లో వచ్చిన పాపానికి ఇవాళ 3 నెలల్లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయలేదండి. 13,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండు 3 నెలల్లో 100 రోజులలో. అంటే రోజుకు 100 కోట్ల అప్పు. ఏం చేసిండు దళిత, ఏం చేసిండు ఇవాళ రైతు బంధు ఇచ్చిండా? అంతర్జాతీయ వేదికల మీద రైతు భరోసా గురించి మాట్లాడొచ్చిండు. ఏం ఇక్కడనేమో చెప్పుతూనే కొడతారంట రైతు బంధు అడిగితే. మీరు రండి వెంటనే, 2 లక్షలు వెళ్ళి తీసుకోండి, నేను రాగానే రుణమాఫీ ఇస్తానడు. ఆ మాటే మర్చిపోయిండు. అంటే పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు చెప్పిన మాటలన్నీ సీఎం కాగానే మర్చిపోతాడు అండి. సరే మళ్ళీ మాట్లాడుతున్నాను రెడ్డి గారు. పశుపతి గారు, 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయి, వీళ్ళు ఎన్ని నెరవేర్చిండ్రు? 100 రోజుల డెడ్ లైన్ రైట్, మాట్లాడదాం అవన్నీ కూడా తర్వాత మాట్లాడదాం. రాజధారెడ్డి, మరి ఇవన్నీ తీస్తే ఇన్ని ఉంటాయండి, కరెక్ట్ మాట్లాడే వరకు మీరు ఇట్లా కట్ చేస్తే ఎట్లా? మాట్లాడని వాళ్ళే మమ్మల్ని కూడా, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. రైట్, సో పశుపతి.